నమస్తే, నేను మెషివా జర్నలిస్ట్. వెల్కమ్ టు మరో కోణం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన జగనన్న విద్యా కానుక పథకానికి సంబంధించి ఇప్పుడు ఆ పథకం చుట్టూ వివాదం అలుకుంది. ఒకటేంటంటే, కేంద్ర ప్రభుత్వ నిధులతో మెజారిటీ నిధులతో ఈ పథకాన్ని రూపొందించారు, కానీ ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం పేరు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కానీ ఎక్కడా ఉపయోగించలేనిది ఒకటైతే, రెండోది ఇది పాత పథకమే, ఇదేం కొత్త పథకమేమీ కాదు. అయినా కూడా విద్యార్థులకు సంబంధించిన కిట్లలో, విద్యార్థుల బెల్టులపైన, అలాగే సాక్సులు ఇలాంటి యూనిఫామ్లు అన్నింటిపైన కూడా జగనన్న విద్యా దీవెన అనే టైటిల్ రాయడం, పథకానికి సంబంధించిన పేరు రాయడం, అలాగే పార్టీ రంగులను కూడా గుర్తు చేస్తూ సాక్సులు అవి బెల్టులు ఇవ్వడం కూడా ఇప్పుడు వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి ఒక పక్క బీజేపీ నేతలు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ పథకం పైన, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మరికొంతమంది బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఈ పథకానికి సంబంధించి సర్వశిక్ష అభియాన్ అనే కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా దాదాపు 417 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రం 278 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు, దాదాపు 650 కోట్ల రూపాయలని జగనన్న విద్యా కానుక పథకానికి ఖర్చు పెడుతున్నాము. దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకి యూనిఫామ్లు, కిట్లు, పుస్తకాలు, అలాగే బెల్టులు, సాక్సులు, దానికి సంబంధించి యూనిఫామ్ కుట్టించేందుకు కుట్టుకులు కూడా మేమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నాం. దానికి సంబంధించి మొత్తాన్ని కలిపి ఒక కిట్టుగా విద్యార్థులకు అందించబోతున్నాం. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇలాంటి పథకాన్ని ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇదే పాయింట్అవుట్ చేస్తున్నారు బీజేపీ నేతలు కూడా. మేజర్ షేర్ 417 కోట్ల రూపాయలు, 650లో మొత్తంలో 417 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, కేవలం 278 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. అంటే దాదాపు 60% నిధులని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఎక్కడా మోదీ పేరు కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం పేరు కానీ ఎందుకు ప్రస్తావించలేదంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు, అలాగే విమర్శలు చేస్తున్నారు. మీరు కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆ కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి జగన్మామ జగన్మామ అని చెప్పించుకున్నారు. మరి 60% నిధులు ఇచ్చిన మోదీ మరి తాత అవుతారు కదా, మోదీ తాతని మీరు ఎందుకు చెప్పలేకపోయారంటూ కూడా లేఖల సమావేశాలను, అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇలాగే చేసింది. కేంద్రం నిధిస్తే ఎక్కడా కూడా ప్రధాని మోదీ పేరు ఎత్తకుండా, ఆయన ఫోటో లేకుండా ఆ పథకాలు నిధులన్నీ కూడా ఏదో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నట్టు చంద్రబాబు కలరింగ్ ఇచ్చారు. అదే తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. రెండు పార్టీలు రెండే, దొందు దొందే అంటూ కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ కూడా, మేము ఇది గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడికొస్తా అనే పేరుతో ఈ పథకాన్ని మేము ప్రారంభించాము, పాత పథకానికి కొత్త పథకం పేరు పెట్టి యథావిధిగానే మీరు అవన్నీ పంపిణీ చేస్తున్నారు, గతంలో మేమందరం యూనిఫామ్లు అవన్నీ కూడా పంపిణీ చేశాము. అయితే ఆ సమయంలో 8-9 తరగతి విద్యార్థులకు దాదాపు 100,000 సైకిళ్ళు ఇచ్చేందుకు కూడా సైకిళ్ళు కొనుగోలు చేశాము, కానీ ఆ సైకిళ్ళు ఎలక్షన్ టైం కోడ్లోకి రావడం వల్ల మేము పంపిణీ చేయలేకపోయాము అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ సైకిళ్ళన్నింటినీ కూడా మూలన పడేసింది, అవన్నీ కూడా తుప్పు పట్టిపోయాయని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, సైకిళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి మేము సైకిళ్ళను పంపిణీ చేయలేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా సరే కొన్ని వేల సైకిళ్ళు అలా తుప్పు పట్టిపోయి పక్కనున్నాయి. ఆ డబ్బులు ఏ డబ్బులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు కాదు, లేదంటే తెలుగుదేశం పార్టీ డబ్బులు కాదు, ప్రభుత్వం తరఫున ప్రజాధనంతో కొనుగోలు చేసిన సైకిళ్ళు అవి. వాటిని ప్రజలకు పంచాల్సింది పోయి కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పేరు మార్చుకుని ఉండొచ్చు, లేదా రంగులు మార్చుకుని ఉండొచ్చు సైకిళ్ళకి, కానీ ప్రజాధనాన్ని, 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం మాత్రం ఎంతమాత్రం సమంజసం కాదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏదైతేనేమి ఎంతో అట్టహాసంగా దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న విద్యా కానుక మేము పథకాన్ని మేము ప్రారంభించామని ఏదైతే గొప్పలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పథకం చుట్టూ మాత్రం విమర్శలు అయితే అలుముకున్నాయి. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.